టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కామ్ లో 160 సిఆర్పీసీ కింద నోటీసులు పంపింది సిబిఐ. ఈ నెల 6న విచారణకు రావాలని చెప్పింది. హైదరాబాద్ లో కానీ ఢిల్లీలో కానీ హాజరు కావచ్చిందని చెప్పింది సిబిఐ. లిక్కర్ స్కామ్ లో లెక్కలపై ఆరా తీయనుంది సిబిఐ. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అడ్వకేట్ రచనా రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. రచనా గారు, 160 సిఆర్పీసీ కింద నోటీసులు అంటే ఏం జరగొచ్చు? 160 సిఆర్పీసీ కింద నోటీసులు అంటే అండి, అది విట్నెసెస్ కి ఇస్తారు. విట్నెసెస్ అంటే ఏదైనా ఒక క్రైమ్, అంటే ఒక 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 ఇష్యూ ఉందనుకో, అది అది క్రైమ్ లాగా రిజిస్టర్ అయి ఉంటే దాని కింద ఎవరికైతే అంటే ఎవరన్నా విట్నెసెస్ ఉంటే, అంటే వాళ్ళకు ఆ విట్నెసెస్ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే విట్నెసెస్ కి ఇచ్చే నోటీస్ అండి అది. అయితే ఇది కవిత గారికి అగేన్స్ట్ ఇప్పుడు ఎటువంటి ఎఫ్ఐఆర్ అయినా లేకపోతే ఇంకో ఏ రిపోర్ట్ లేదు. అయితే తను ఓన్లీ యాజ్ అన్ ఇంట్రెస్టెడ్ పార్టీ, ఈ యాజ్ అ విట్నెస్, అంటే దీని గురించి మీకు ఏమైనా తెలుసుంటే లేకపోతే మీకు ఏమైనా డీటెయిల్స్ ఉండి ఉంటే మీరు దాని ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వగలరు అని విట్నెసెస్ కి ఇచ్చే నోటీస్ అన్నమాట అది. హలో, ఒకవేళ వివరణ ఇందులో సంతృప్తిగా లేకపోతే ఏం జరగొచ్చు అంటారు? వివరణ సంతృప్తి అంటే మనము ఇప్పుడు పోలీస్ దర్యాప్తు ఏజెన్సీస్ అవిటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా కింద, అంటే వాళ్ళ ప్రొసీజర్స్ కింద. ఇప్పుడు ఆ దర్యాప్తు ఏజెన్సీస్ సంతృప్తిగా లేకపోతే వాళ్ళు ఇంకోసారి కూడా నోటీసులు ఇస్తారు, అండ్ ఒకటే మీటింగ్ అంటే ఒకటే హియరింగ్ కాకుండా ఇంకా చాలా హియరింగ్స్ కూడా కావచ్చు. వాళ్ళు సంతృప్తిగా లేకపోతే అప్పుడు వాళ్ళు ఏ నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారో, అదేంటి ఇంకేమన్నా అంటే లైక్ విట్నెస్ ని ఇంకా ఇంట్రెస్టెడ్ పార్టీ లాగా చేర్చే రీజన్స్ ఏమన్నా ఉంటే ఆ ఆప్షన్స్ వాళ్ళు చూస్తారు అన్నమాట. కానీ ఇప్పుడైతే ఓన్లీ యాజ్ అ విట్నెస్ షీ హాస్ బిన్ కాల్డ్. రైట్, థ్యాంక్ యూ రచనా రెడ్డి గారు.